మూలవిరిలరెడ్డి నాయకత్వం పార్టీతో చంద్రశేఖర్ రెడ్డి. అందరికీ నమస్కారం. నిన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడి నుంచో సవాలు విసిరారు. అదే స్థానం నుంచి నేను ఇక్కడ కూర్చొని ఆయన సవాలు విసిరి వెళ్ళిపోయారు, పారిపోయారు. వెంటనే నేను వచ్చి ఉదయగిరిన కూర్చొని నిన్న సాయంత్రం కూడా నేను సవాలు విసిరారు, వచ్చి కూర్చున్నాను, వచ్చి అడ్డుకో అని చెప్పేసి తమ్ముంటే రమ్మన్నాడు. తమ్ము నాకుంది, నీకుందో లేదో నిరూపించుకో, రమ్మన్నారు. వచ్చాను, నిన్న సాయంత్రం కూర్చున్నా, రాత్రి 10 గంటల వరకు కూర్చున్నా ఇక్కడ. తర్వాత ఉదయాన్నే వచ్చి ఇక్కడ కూర్చున్నా. మీరు ఇంతవరకు పత్తా లేకుండా పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి కొన్ని అక్రమ కేసులు బరాయిస్తాయని మీద తెలుగు జీవితం గడిపిన తర్వాత దాదాపు బయటకు వచ్చి 3-4 కిలోమీటర్ల చిల్లర పాదయాత్ర చేసి ఆయన పార్టీని అధికారంలో తీసుకొస్తే, ఆయన రెక్కల కష్టం మీద పార్టీ అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల మీరు ఎమ్మెల్యే అయితే దానికి మీరేదో పెద్ద ఘనకారం చేసినట్టు, మీరేదో పెద్ద అభివృద్ధి చేసినట్టు, మీకేదో అన్యాయం జరిగినట్టు చెప్తున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద మీకు తెలిసింది, మీకు అందువల్ల మెజార్టీ ఎలా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మేమందరం ఓటేసాం మీకు, కాబట్టి వచ్చింది. ఈరోజు మీ యొక్క ఎంతమంది ఉన్నారు, మీరు ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో లేరు, కానీ మీ ఈరోజు మీరు ఎంతమంది అనుకున్నారు. మేము పెద్ద నాయకులం కాదు, అయినా కూడా ఇక్కడికి మాతో ఎంతమంది ఉన్నారు. నిన్న ఈ విషయం జరిగిన తర్వాత చుట్టుపక్కల మండలాల నుంచి అందరూ ఫోన్లు చేసి, అన్న నీకు జరిగిన దానికి మేము ఖండిస్తున్నాం, నీకు మీకు మద్దతుగా ఉంటాం, వస్తాం, మేమందరం ప్రెస్ మీట్లో కూర్చుంటాం అని వస్తున్నారు. అందరూ ఇప్పటికే ఘనమని చేరుకున్నారు, కార్యకర్తలు అందరూ ఇంకా తండోపతండో చేరుకుంటారు. శేఖర్ రెడ్డి గారిని రమ్మనండి అని చెప్పేసి నేను సవాలు చేస్తున్నా, రండి. మిమ్మల్ని మాత్రం ఉదయగిరి గడ్డ మీద అడుగు పెట్టనిచ్చే సమస్య లేదని చెప్పేసి నేను చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన ద్రోహాన్ని మేము ఈ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ ఎవరో సహించరు. కార్యకర్తలు అభిమానులు ఒకటే రగిలిపోతున్నారు. మీరు తప్పు చేసిన వాళ్ళు పారిపోండి, ఎందుకు మళ్ళీ ఉదయగిరికి వచ్చి పిచ్చి ప్రలాపాలు చేస్తున్నారు, జగన్ గారి మీద పార్టీ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనికే మేము ఖండిస్తున్నాం అన్నాం. మీరు పారిపోయి ఉంటే మీ దారిని మేము వదిలేసి ఉండేవాళ్ళం. మీరేదో నీతి మంత్రులు అన్నట్టు, మీరేదో పెద్ద న్యాయం చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్టు, పార్టీ తప్పు చేసినట్టు మీరు మాట్లాడుతున్న మాటలు చాలా అది చండాలంగా ఉన్నాయి. కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చి నిన్న దండా చేశాము, నిన్న ర్యాలీ చేశాము, దాదాపు 1000 మంది కార్యకర్తలతో అతిపెద్ద భారీ ర్యాలీ చేశాము. ఉదయగిరి మండలంలో పైన రంగనాయకుల పూజ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వరకు మేము పెద్ద ర్యాలీగా వెళ్ళి, భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్ళి నిన్న చంద్రశేఖర రెడ్డి గారి మీద నినాదాలు చేశాము. గో బ్యాక్ చంద్రశేఖర రెడ్డి గారు అని చెప్పాము. ఇప్పుడు నియోజకవర్గం వదిలి వెళ్ళిపోండి అని చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన వచ్చి సవాలు విసిరితే దానికి నేను వెంట వచ్చినా కూడా ఆయన వెళ్ళిపోయాడు. అందుకే కూర్చున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మాకు రోల్ మోడల్, ఆయన ఏది చెప్తే అది మాకు శాసనం. జగన్మోహన్ రెడ్డి గారు జీవితం మేము కళ్ళారా చూసాం, ఈ తరం వాళ్ళు మేము కళ్ళారా చూసాం. ఆయన ఎంతో నిబద్ధత గల వ్యక్తి, ఆయన ఎంతో నిజాయత గల వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ఎటువంటి ప్రలోభాలు చేయకుండా, ఏం మీరు వీక్గా ఉన్నారని తెలుసు ముందు నుంచి. మిమ్మల్ని ప్రలోభం ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరైతే నా అభిమానులుగా ఉంటారో వాళ్ళు వేస్తే వేయండి అని చెప్పేసి ఆయన వదిలేసి కూర్చున్నారు. అదే మీరు ముందు నుంచి మీ సర్వేలలో మీకు మంచిగా లేదు, అది ఎలాగో తెలిసిందే. అయినా కూడా మిమ్మల్ని పిలిచి చెప్పారు, అన్న మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, దానికి మీరు పార్టీకి అనుకూలంగా ఉండండి, మీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఏమైందండి, ఈ వయసులో మీకు ఎమ్మెల్సీ ఇస్తారు? కష్టపడకుండా హాయిగా ఇంట్లో కూర్చొని ఎమ్మెల్సీ తీసుకుని ఉండొచ్చు. మీరు ఇలాంటి తప్పు చేసి మీ మనసులో తప్పు చేయాలని ఉంది, దానికి మీరు ఇలాంటి కారణాలు చెప్పుకొని నాకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు అని చెప్పేసి కారణాలు చెప్తున్నారు. మీరు ప్రలోభపడి చేసిన ఈ తప్పుని మేము ఖండిస్తున్నాం. మీరు మర్యాదగా ఇప్పటికైనా సరే పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉదయగిరి రాకుండా మీ పార్టీకి మీరు బతికేయండి. 1 సంవత్సరం కాలం పాటు మీకు ఎమ్మెల్యే ఉంటే ఉంటుంది, కానీ అంతవరకు ఉదయగిరిని అడుగుపెట్టడానికి మాత్రం ప్రసక్తే లేదు. ఉదయగిరి రానివ్వమని సందర్భంగా చెప్తున్నా. జై జగన్.